నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని ప్రభావంలో ఉంది. తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి. అందుకని 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి నల్ల ఒత్తులతోటి దీపారాధన చేసి శనేశ్వరుడి దగ్గర అఘోర పాశుపత హోమం చేయిస్తే ఈ యొక్క దుష్ఫలితాలు పోయి మంచి ఫలితాలు రావడానికి స్పష్టమైనటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని అనుసరించడం వల్ల మీరు ఎంతగానో ఊరట పొందుతారు. నష్టం రావాల్సిన చోట లాభం వస్తుంది. పట్టుకున్నదల్లా బంగారం కాకపోయినా మీరు పెట్టినటువంటి సొమ్ముకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ రకమైనటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పని ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. వృత్తి కోసం చాలా రకాలుగా పరిగెడతారు. కానీ మీ వృత్తిని మీరు వృత్తిగా చేయకుండా అదొక టెంపరీ జాబ్ లాగాను అదేదో మీడియేటర్ చేస్తున్న పనిలాగా ఉంటుంది తప్ప మీకు మీరుగా వృత్తిలో స్థిరంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఇంతవరకు గోచరించట్లేదు అనేటువంటి భావన మీ మనసును కలిచివేస్తుంది. సరైనటువంటి అవకాశాలు రాకపోవటం, వచ్చిన అవకాశాలను వేరే వాళ్ళు తన్నుకుపోవటం, ఈ నేపథ్యంలో మనం మధ్యవర్తిత్వం చేయటమే మంచిది, మనం డైరెక్ట్గా రంగంలో ఉండే కన్నా ఎంతో కొంత సంపాదించుకోవడం మంచిది అనేటువంటి భావనలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా గ్రహగతులు బాగాలేనప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి భావంతో ఉంటారు. అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల ఎక్కువగా ఇష్టపడతారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. చాలా సందర్భాల్లో మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే మీ సహాయం కోసం వస్తారు. మీరు కాదనకుండా అంతోయింతో సహాయం వాళ్ళకి చేయగలుగుతారు. మానసికమైన దృఢత్వాన్ని అలవర్చుకుంటారు. అదేవిధంగా దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు. విందులు వినోదాలకు వెళ్ళరు. ఏది ఏమైనా ఈ రకమైనటువంటి మంచి ప్రవర్తన కూడాను ఎదుటి వాళ్ళ విమర్శలకు దారితీస్తుంది. డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పని విధంగా ప్రవర్తిస్తున్నాడని అందరూ కూడాను మిమ్మల్ని అనటం అనేది జరుగుతుంది. ఇలాంటి విమర్శల్ని పట్టించుకోవద్దు. వాటి వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. సంతానము పిల్లల కోసం, మన బాధ్యతల కోసం ఏం చేశామని చెప్పని ఆలోచించండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృద్ధులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు చూస్తారు. మీ మీద ఉన్న ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు పక్కన ఉండి నడిపిస్తున్నాడనేటువంటి ఒక భావన కలుగుతుంది. వాస్తవం కూడా అదే. చేసుకున్నటువంటి పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు అక్కడికి వచ్చాయని చెప్పని మీరు భావిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు కుదురుతాయి. మానసికమైనటువంటి సంతోషం వారాంతంలో కలుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. అదృష్ట సంఖ్య 8. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ సూర్ణంతో సర్వరక్ష సూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోతాయి, నవగ్రహ దోషాలు పోతాయి, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. తదుపరి ధనుసు రాశి.